వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య ప్రెస్ మీట్. ఓడిపోతామన్న విషయం వైసీపీ నేతలకు అర్థమైందని వెల్లడి. అమెరికా వెళ్లిన చంద్రబాబు ఎప్పుడొస్తారో తనకు తెలుసని స్పష్టీకరణ. మరి జగన్ లండన్ నుంచి ఎప్పుడొస్తారో వైసీపీ నేతలకు తెలుసా అని ప్రశ్న. కాళేశ్వరం కుంభకోణం తర్వాత అతిపెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలోనే జరిగిందని బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఆ శాఖలో జరిగిన అక్రమాలు అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. విశాఖలో జూన్ 9న మరోసారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు అన్న మంత్రి వత్స సత్యనారాయణ. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని వెల్లడి. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు. కేసీఆర్ సాయంతో ఉద్యోగాలు రాలేదని అప్పద్దప్పు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతున్న విషయం వైసీపీ శ్రేణులకు అర్థమైందని అన్నారు. అందుకే ఆ పార్టీ నేతలెవరూ బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు. అమెరికా వెళ్లిన తమ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వస్తారని, మరి లండన్ వెళ్లిన జగన్ తిరిగి వస్తారో రారో అంటూ వల్లరామయ్య వ్యంగ్యం ప్రదర్శించారు. మా నాయకుడు రిటర్న్ టికెట్ గురించి నాకు తెలుసు, మీ నాయకుడు తిరుగు టికెట్ గురించి మీకు తెలుసా అని ప్రశ్నించారు. జగన్ లండన్ వెళ్తున్న సమయంలో వైసీపీకి 144 స్థానాలు వస్తాయని అన్నా అని సజ్జలకు చెప్పారట. అబద్దాలతో మాయచేయాలని సజ్జలు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. మేము ఆరోజు వార్ రూమ్ లో కూర్చున్నారు, దర్జాగా కూర్చున్నారు. ఆయన మా అందరిని మానిటర్ చేశారు. ఇక్కడ ఐ వాజ్ విత్ హిమ్ ది ఎంటైర్ డే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30 ఆయన వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయనతో ఉన్నాను. నేను ఏ బటన్ ఒక్కటో నేను చూడలేదే. నేను చూడండి, మీకెక్కడ కనపడిందే సాక్షి పర్సన్? ఆయనకు ఎదురుగా ఆయన పక్కన ఆయనతో ఉన్న వాళ్ళకి మాకు తెలియకుండా నీకు కనపడేటట్టుగా ఏ బటన్ నొక్కాడే? బుద్ధి లేని రాతలు, జ్ఞానం లేని రాతలు, సిగ్గు లేని రాతలు, అవగాహన లేని రాతలు రాస్తారా? ఆ రాతలు ప్రజలు నమ్ముతారా? నిరాశ నిస్పృహలతోటి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి సగం మంది లీడర్స్ లేరండి. దేవగౌన్ అండర్గ్రౌండ్ చెప్పమనండి, నేను ఒక్క పేరు పిలుస్తా, లేచి నిలబడమనండి. స్కూల్లో టీచర్ పిలిచినట్టు, ఏ రోజమ్మ నిలబడి అంటే లేదామె, ఏ అంబటి అంటే లేడు ఆయన, ఏ కోమటి అంటే లేడు, ఏ సుబ్బయ్య అంటే లేడు, వెంకయ్య అంటే అందరూ వాళ్ళకి అర్థమైపోయింది. తిరోగమన దిశలో ఉన్నాం మనం, ఓడిపోతున్నాం మనము. ప్రజలు మనల్ని తిరస్కరించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ దుర్మార్గపు పరిపాలనకి మా అందరినీ తిరస్కరించారని వాళ్ళందరూ అనుకుంటున్నారు, ది కంటెస్టెడ్ క్యాండిడేట్స్. అందుకే నిరాశ నిస్పృహలతోటి నోటికొచ్చినట్లుగా అభండాలు వేస్తున్నారు. లోకేష్ బాబుకి వచ్చింది అంటే, లోకేష్ బాబు రావటం రావుళ్ళు అందరికి వచ్చింది, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి వచ్చింది. నీకు లేదా అది సెల్ ఫోన్? నువ్వు నవ్వుతావంట సెల్ ఫోన్ సజ్జలా, నీ దగ్గర లేదా? ఉంటే ఆ రోజునే వచ్చింది కదా, లోకమంతా కోడే కూర్చుంది. ఆ రోజున మీ గౌరవ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంది మార్పడంతో ఆ బూత్లోకి వెళ్ళటం, ఆ బూత్లో ఉన్న పీఓ అధికారులందరూ కూడా లేచి నిలబడి ఆయన్ని స్వాగతించటం నమస్కారాలతోటి, ఈయన సరాసరి అక్కడికి వెళ్ళటం, దాన్ని బద్దలు కొట్టడం, అవన్నీ కూడా వీవీప్యాట్స్ అన్నీ బయటపడటం. వీవీప్యాట్ చూశాడా ఆయన? 6 వైసీపీ, 22 టీడీపీ, గంగ వెర్రులెత్తాడు ఆయన. ఈ బూత్లోనే ఈ రకంగా టీడీపీకి ఇంత మెజార్టీ ఉంటే నా బతుకు అవుట్, నేను ఓడిపోతున్నానని ఏదో అసలే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది. ఇంకెట్లా ఉంటుంది ఆ కోతి పరిస్థితి? యువర్ క్రియేటర్ ఓన్ కింగ్డమ్ దేర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విరచిత రాజ్యాంగం ఉన్నది ఇక్కడ, తోలు ఒలుస్తుంది రాజ్యాంగం. ఇప్పుడు అదే జరిగింది కదా. ఈరోజు మాచల్లో వెళ్ళగలవా నువ్వు? మాచల్లో నువ్వు ఉండగలవా? మాచల్లో వెళ్ళి రోడ్డు మీద టీ తాగలవా? దిస్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది భారత రాజ్యాంగం. ఇది తోలు ఒలుస్తుందని కొద్ది రోజులే నడుస్తుంది ఇటువంటిది. ఆట్టే కాలం నడవదని చెప్పి బుద్ధి చెప్పింది. మిగతా వాళ్ళని తాడిపత్రి వాళ్ళకి
కాళేశ్వరం కుంభకోణం తర్వాత అతిపెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలోనే జరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్ట ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఆ శాఖలో జరిగిన అక్రమాల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రైస్ మిర్రర్ల నుంచి గతంలో నాయకులకు ముడుపులు ముట్టాయని ఆరోపించారు. ఈ ఆరోపణలకు అక్రమాలకు అడ్డగా ఇవాళ పౌర సరఫరాల శాఖ మారింది. కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్లోనే, గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్లో అతి పెద్ద స్కామ్ జరిగింది. ఇవాళ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాలు ఎందుకుందో ఇప్పటికీ అర్థం కాదు. సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది? రైతుల దగ్గర పంట కొని ఇఫ్సేకి అప్పయ్యాలి, మధ్యవర్తితో మాత్రం వహించాలి. రైతుల దగ్గర తీసుకొని ఇఫ్సేకి అప్పయ్యాలి. మరి నష్టాలు ఎందుకు ఉంటుంది శాఖ? దాదాపు నాకు తెలిసి 50,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నది ఇవాళ సివిల్ సప్లై శాఖ. 10,000-11,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. నష్టాలు ఎందుకు ఉంటుంది ఇవాళ? నష్టాల్లో ఉండడానికి కారణమేంది? దేనికి నష్టమైంది? దేనివల్ల నష్టపోయింది? మీరు మధ్యవర్తితో వహిస్తే నష్టపోతుందా? ఇవాళ ఈ అప్పులకు మిత్తి ఎవరు కట్టాలి? ప్రజాధనం ఏమల్ల? అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీ నష్టాలు ఎందుకు వస్తుంది? ఈ పెద్ద స్కామ్ ఇది. నేను చెప్తున్నా, కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే. పేపర్లలో కథనాలు వస్తాయి, టీవీలలో స్టోరీస్ వస్తాయి, ఓ విచారణ అంటారు, ఈ రాష్ట్రం సీజ్ చేస్తామంటారు. ఏం లేదు, కొండదావి ఎలికని కూడా పట్టారు వీళ్ళు. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మీరు అరెస్టు చేస్తున్నారు, మీకు అడ్డెవరు వచ్చారు కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు వస్తున్నారు మీ మీద? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది. కత్తి తీస్తలేడు, కత్తిక బయట తీయలేరు అన్న, కత్తి తీస్తే యుద్ధం స్టార్ట్ చేస్తే తొందర ఇయ్యా, నా కత్తి తీయే. కత్తి తీసి తింపూడు స్టార్ట్ అయ్యి, తింపూడు అంటే పట్టే దింపకీయ, గట్టే తింపూడు స్టార్ట్ అయ్యి దీనిలో కుంభకోణాలు బయటకు వస్తాయి. మంచి పేరు వస్తాయి నీకు. రైతులందరికీ పాలాభిషేకాలు చేస్తారు గ్యారంటీ. ఈ రైస్ మిల్ అసోసియేషన్ ఉంటుంది, దానిలో కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళ పనే ఇది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే టక్కన పోయి 2 షాడోలు కప్తాడు, 3 బోకేలు ఇస్తారు. సార్ పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇవో మీ వాటా ఇంత సార్, మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు. అసలు దాని మీద విచారణ జరిపాలి. ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది? ఎవరెవరు పైసలు చంపారు వాళ్ళ దగ్గర? అది తప్పే, అది కూడా పెద్ద స్కామే. అయినా ముడుపులు ముంటాయంటారు వాళ్ళ, దాని విచారణ జరపాలి. మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు చంపారా పైసలు? రైస్ మిల్లర్ నుంచి వసూలు చేసిర్రా? దీని మొత్తం మీద ఈ సివిల్ సప్లై శాఖ ఎక్కడైతే నష్టాలు ఉందో, ఎందుకు నష్టాలు ఉంది, దీని వెనుక తతంగం ఏంది, ఎవరు తప్పున్నది, ఎన్ని 1,000 కోట్ల రూపాయలు చేతులు మారినాయో, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఈ కొనుగోలు వీటి మీద సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. కాకుంటే దానిలో మీరు కూడా దీనిలో లాలుచిపడ్డారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. 175 స్థానాల్లో గెలవబోతున్నామని, జూన్9న విశాఖపట్నంలో 2వ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన ధీమాగా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలను అమలు చేసిందని ఆయన అన్నారు. మరోసారి విజయనగరం జిల్లాలో 9కి 9 సీట్లు గెలవబోతున్నామని జోషిని చెప్పారు. ఈ మేరకు విజయనగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, సమయం తేదీని కూడా నిర్ణయించాం. మీరు అడగచ్చు ఏంటి సార్ అంతా నమ్మకమని. ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారు జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, ప్రతి తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున ఆత్మ అభిమానాన్ని గత ప్రభుత్వంలో చెప్పుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు,
ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17, 18, 19 స్థానాలు ఉన్న జీడిపి కానీ పర్కాపిట ఇన్కమ్ కానీ ఏదో పావర్టీలో ఉన్న రేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు 3, 4, 5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం. అయితే ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంతో సాటిరానికి పోటీ పడిన విధంగా ప్రాథమిక దశ నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ ఇచ్చిన పెట్టడమే కాకుండా ప్రొఫైల్ని బేసిక్ని 3వ తరగతిలోనే స్పోకెన్ ఇంగ్లీషు, లెర్నింగ్ ఇంగ్లీషు, మరి ఆ స్కూల్లో ఏర్పాటు చేయడం, పోటీ పరీక్షలు పెట్టడం, దాంతోపాటు 7, 10 తరగతుల్లో ప్రైమరీ జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిపుణులు జరిగారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక మోసాలు జరుగుతున్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 కింద 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి కొత్తగా 60 పోస్టులు కలిపి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని కొత్త నోటిఫికేషన్ అంటున్నారు. 50,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేస్తామని చెప్పారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని మోసాలు, ఒకటి కాదు రెండు కాదు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మరి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏది మరి ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? ఒక్కటి. గతంలో మేమిచ్చిన 2 నోటిఫికేషన్లు, ఒకటేమో మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇస్తే ఎంత గొప్పోడు ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పదంటే, ఆనాడు మేము 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇస్తే దాన్ని రద్దు చేసిండు రాగానే. మేము పోనీ ఇంకొక 2000 పోస్టులు లేకపోతే ఇంకో 500 పోస్టులు యాడ్ చేస్తాడేమో అనుకున్నాం. ఏం చేసిండు ఈయన? 60 పోస్టులు యాడ్ చేసిండు. 503కు 60 కలిపి అది నోటిఫికేషన్ ఇచ్చి, నేను నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ 1 అంటే మేము ఇచ్చిన దానికి కలిపింది ఒక 60 పోస్టులు. రెండవది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆల్రెడీ డిఎస్సీ ద్వారా 20,000 పైచిలకు రెక్రూట్మెంట్, 28,534 పోస్టులు మేము రెక్రూట్మెంట్ చేసినాం. ఈయనప్పుడు లొలివెట్టిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? మెగా డిఎస్సీ వేస్తా. మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సీ, 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఫస్ట్ క్యాబినెట్లో వేస్తా అన్నాడు మెగా డిఎస్సీ. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గ్రాడ్యుయేట్లను ఆలోచించమని కూడా కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,089 పోస్టులతో డిఎస్సీ మేము నోటిఫై చేస్తే దాన్ని నువ్వు వచ్చి రద్దు చేసినావు. మేము అనుకున్నాం నువ్వు చెప్పినట్టు మరి 50,000 ఉద్యోగాలతోని డిఎస్సీ ఇస్తావేమో అనుకున్నాం. నువ్వేం చేసినావు మరి? మేము ఇచ్చిన 5,089కు అదనంగా 5,913 కలిపి 11,000 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినాడు. అంటే ఒక్కటంటే ఒక్కటి కొత్త నోటిఫికేషన్ లేదు. రెండు, మేమిచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి వాటికి ఇంకొన్ని కలిపి కొన్ని కొసిరి అది మళ్ళీ కొత్తగా ఇచ్చింది తప్ప ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవ్వలేదు. ఇవ్వకపోగా 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటను తుంగలో దక్కే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇంతవరకు అది అతి లేదు, గతి లేదు. అదేవిధంగా ఇంకా దుర్మార్గం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి సహచరుడు, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మేము నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అనే మాటనే ఇవ్వలేదు అని నిండు శాసనసభలో పచ్చి అబద్ధం. వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని పిలిచేమో ఇక్కడ యూత్ డిక్లరేషన్లో నెలకు 4,000 అని చెప్పి మాట, కానీ వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట మార్చి మేము ఉద్యోగాలు ఇస్తామన్నాం కానీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పాం అని చెప్పి మాట మార్చినారు. ఇవన్నీ కూడా తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ గ్రాడ్యుయేట్లు అందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లాగూ ఇస్తలేడు, జాబ్ క్యాలెండర్ ఎట్లాగూ లేదు, మీకు అర్థమైపోయింది మోసం, ప్రవేశ పరీక్షలకు, ఎంట్రన్స్ ఫీ టెస్ట్లకు రూపాయి కూడా ఫీజు తీసుకొని అన్నాడు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫీజు 400 రూపాయలు ఉండేది. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు నేను 1 రూపాయి కూడా తీసుకోను, 0 ఫీజు అన్నాడు. కానీ ఆయన వచ్చినాక టెట్ ఫీజుని 400 ఉన్నదాన్ని 2,000 చేసినాడు. ఇది వాస్తవం. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని మోసాలు, ఒకటి కాదు రెండు కాదు. ఎన్నికల్లో డబ్బులు పంపిణీలో జగన్కు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు ఇవ్వచ్చని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. కేంద్రంలో మోదీ వ్యతిరేకత ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను చూస్తేనే తెలిసిపోతోందని అన్నారు. ఎన్నికల్లో జగన్ 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. మోడీ ఎన్ని చెప్పినా కూడా మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి భారతదేశం మొత్తం మీద. ఓకే, ట్రిక్ చేసి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ రాడు రాడు రాడు, రానివ్వం రానివ్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇతర పార్టీలతో కలిపి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నారు. ఇందులో కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. మరి గత 5 ఏళ్లలో బాగా విసిగిపోయారు, బాగా నలిగిపోయారు. ఎలా ఈ పోస్టల్ బ్యాలెట్టే ఇండికేషన్. పోస్టల్ బ్యాలెట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోయి వేస్తే 99% వ్యతిరేకంగా పడ్డాయి, జగన్కు వ్యతిరేకంగా పడ్డాయి. ఏంటిది, ఇది ప్రజానాడి, ప్రజా సంకేతం. మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన దాదాపుగా 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మా ఫ్రెండ్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి. 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఒక్క గూడూరు రిజర్వ్ స్థానంలో 45 కోట్ల రూపాయలు పంపించాడు. ఒక లాడ్జిలో పెట్టి, కొత్తగా కట్టినటువంటి ఎస్ఆర్ఎం లాడ్జిలో పెట్టి పోలీసుల చేత పంపించాడు, పంపిణీ చేయించాడు. మరి ఒక కేంద్ర మా నియోజకవర్గంలో ఒక కేంద్రంలో ఒక్క అసెంబ్లీలోనే ఒక ఆయన పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ విధంగా శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా దాదాపు 4 వేల నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునేది ఏందయ్యా? అదేమి ఇది ఏమన్నా చిల్లర వస్తువులా? పోయేసి చిల్లరంగడికి పోయి కొనుక్కున్నట్టు కొనుక్కున్నాడు ఓట్లు. ఈ తప్ప ఆయనకి ఏం ఓట్లు పడలేదు, పడ్డాయి కొన్ని, నేను కాదంటాం లేదు, డబ్బుతో పడ్డాయి. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 28-29 రాష్ట్రాలు కలిగినటువంటి పెద్ద దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దాంట్లో 5% ఖర్చు పెట్టలేకపోయింది డబ్బుల్లో. 5% నేను ఆయనకి నేను చెప్తున్నాను. రైస్ మిల్లర్లు, బిల్డర్లతో రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందం కుదుర్చుకుందని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. జలసౌధలో జరిగిన డీల్ ఏమిటి? జలసౌధలో మంత్రి కమిషనర్ సమక్షంలో రైస్ మిల్లర్లను, కాంట్రాక్టర్లను, బిల్డర్లను పిలిపించింది చేసిన చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరితే ఎఫ్సీఐ అంగీకరించిందని, అయినప్పటికీ ప్రభుత్వం టెండర్కు తెరలేపిందని మండిపడ్డారు. ముఖ్యంగా మరి ఎంత వడ్డీ కడతా ఉన్నారు, ఎందుకు మీరు 22 వేల కోట్ల రూపాయల బకాయిల్ని వారి దగ్గర వసూలు చేయలేని ఈ ప్రభుత్వం లోపాయికర ఒప్పందం వారితో ఏం చేసుకుంటున్నారో బయట పెట్టాలని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా మొన్న జనవరి 25వ తారీఖు రోజు నేను మొన్న బయటపెట్టినట్లు, జనవరి 25వ తారీఖు రోజు మీరు ఒక జీవో ఇష్యూ చేసి జీవో ప్రకారం టెండర్ కాల్ ఫర్ చేసినట్టుగా, దానికి ఒక గైడ్ లైన్స్, దానికి కావాల్సినటువంటి కమిటీని ఎగ్జిక్యూట్ చేసినట్టుగా మీరు ఏదైతే దాంట్లో మెన్షన్ చేశారో, అదే రోజు జీవో తీసుకొని, అదే రోజు గైడ్లైన్స్ తీసుకొని, గైడ్లైన్స్ ప్రిపేర్ చేసినట్టుగా, అదే రోజు టెండర్ ప్రాసెస్ చేసినట్టుగా, అదే రోజు టెండర్ నోటీసెస్ని ప్రిపేర్ చేసి, టెండర్ని కూడా ఫ్రోడ్ చేసి, ఒకే రోజు మీరు అంత హడావిడిగా చేయడం వెనుక ఉన్నటువంటి మతలం ఏంది? దాని తర్వాత మీరు కేంద్రానికి లెటర్ రాసి
ఎఫ్జేని ఎక్స్టెన్షన్ టైం అడిగి జనవరి 15 వరకు వారు ఎఫ్సిఐ సమయాన్ని కోరితే మే 15 వరకు ఎఫ్సిఐ సమయం ఇచ్చింది. మీరు 23 తారీఖు రోజు లెటర్ రాస్తే ఫస్ట్ రోజు వాళ్ళు లెటర్ రాసి రిప్లై ఇచ్చి మీకు 15 తారీఖు వరకు ఈ సిఎంఆర్ రైస్ని మేము కొంటామని చెప్పేసి వారు సమయం ఇచ్చిన ఇచ్చినటువంటి సమయం ప్రకారం వారికి ఆ లాటును ఇవ్వకుండా మీరు టెండర్ ఎందుకు పెట్టిండ్రు, టెండర్ ప్రకారం అవి ఎందుకు మీరు మరి బయట వారికి టెండర్లో ఈ బియ్యాన్ని ఈ వడ్లను అమ్మాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో దీనికి కారణం కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాము. అటువంటప్పుడు మరి లేఖ ఎందుకు రాశారు, అది కేంద్రం మీద నిపం పెడదామని చెప్పి ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మాటలు తప్ప హామీలు అమలు లేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 1500 రూపాయలు చొప్పున పంచింది, బీఆర్ఎస్ పార్టీ కూడా డబ్బులు పంచింది అని వస్తుంది వార్తలు. మరి వాళ్ళ డబ్బుల ముందు మన మాటలు పనిచేస్తాయని చెప్పి వారు అంటున్నారు. కానీ రంగాకిరణ్ గారికి ఆరులో ఆనాడు తుపాకీ తూటా పెళ్లితే ఇలా కొత్తగూడెంలో రక్తం చిందిన ఆడవాళ్ళు ఇంకా మర్చిపోలేదు ఖమ్మం ప్రజలు. ఖమ్మం ప్రజలు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ కోరుతున్నారని చెప్పి ఆనాడు మేము చెప్పినాం. పెద్ద సభ జరిగింది ఇదే ఖమ్మంలో, పెద్ద సభ జరిగింది. అందువల్ల ఇవాళ డబ్బు ఎప్పుడు ఆత్మగౌరవాన్ని కొనే ప్రయత్నం చేస్తుంది, ధర్మాన్ని ఓడించే ప్రయత్నం చేస్తుంది, కానీ ఎప్పుడు సంపూర్ణంగా విజయం సాధించలేదు. నీ అభ్యర్థి గట్టిగుంటే, నీ పట్టభద్రులు గట్టిగుంటే వాళ్ళు జేజమ్మ నుంచి కూడా కొనడం అనేది, పట్టభద్రులు కొనడం అనేది ఎవడి జేజమ్మ నుంచి కాదు, నేను సంపూర్ణ నమ్మేవాడిని. వాళ్ళు జ్ఞానవంతులు, మంచేందో చెడేందో తర్కించగలిగే శక్తి సంపన్నులు వాళ్ళు. ప్రజలకు ఇట్లాంటి ప్రలోభాలు వచ్చినప్పుడు ఇది మంచిది కాదని చెప్పి ప్రజలను డ్రైవ్ చేసేవాళ్ళు ఇలా ఉద్యోగులు, డ్రైవ్ చేసేవాళ్ళు రిటైర్డ్ ఉద్యోగులు, డ్రైవ్ చేసేవాళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసే ప్రైవేట్ లెక్చరర్లు, టీచర్లు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు. అందువల్ల నేను అనుకుంటున్నా అలాంటి పైసల ప్రభావం ఉంటుందని చెప్పి నేను నమ్మట్లేదు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో మీకు తెలుసు. ఆయన అంటున్నాడు నేను కొట్లాడతాను. కొట్లాడే శక్తి కూడా వాళ్ళకి ఇవ్వలే ఇవ్వాల, వాళ్ళ మీద నమ్మకం పోయింది. వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగ యువకులకు ఏ ఉద్యోగాల కల్పన చేస్తానని చెప్పి మాట ఇచ్చిండ్రో ఆ ఉద్యోగాలు కల్పించలేకపోయిండ్రు. ఏ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలని చెప్పినవో ఆ నియామకాల విషయంలో కేసీఆర్ ఎంత మాట మార్చిండో, ఎట్లా నిరుద్యోగ యువతకి నిరాశ కలిగించిండ్రో నేను చెప్పాల్సి చెప్పలేదు. అధికారం ఉన్నప్పుడే చేయని ఆ పార్టీ ఇవాళ నేను కొట్లాడుతా ఉద్యోగాల కోసం అంటే అది హాస్యాస్పదం తప్ప అది నిజం కాదని చెప్పి ఇప్పటికే మేధావులకు అర్థమైంది. అందువల్ల వాళ్ళు మీద వాళ్ళకు ఓటేసే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ 6 నెలలు అవుతుంది, ఒకటి కాదు రెండు కాదు, స్వయంగా రాహుల్ గాంధీ గారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హత్య రాజకీయాలు చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. హర్షవర్ధన్ రెడ్డి గారు, ఆ సంస్కృతి మీకే ఉన్నది, మేము చాలా క్లియర్గా డీజీపీ గారికి చెప్తున్నాం సార్, ఈ ఏరియాలో ఫ్యాక్షన్ సంస్కృతి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున పడగలు 4 పడగలు విస్తరిస్తున్నది, దయచేసి దీన్ని కట్టడి చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు. మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా, పెద్ద కొత్తపల్లి మండలంలో షెడ్యూల్డ్ కాస్టుకు చెందిన యువకులను మే 13వ తారీఖు నాడు వాళ్ళు బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థికి ఓటేసిండని కసితోని జూపల్లి కృష్ణారావు గారు మనుషులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి 20-25 మంది కలిసి ఆ దళిత యువకులను కొట్టడం జరిగింది. దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళని అందరూ కలిసి కొట్టడం జరిగింది. ఓపెన్ బ్రాడ్ డేలైట్లో జరిగింది.
ఈరోజు ఉదయం మేము డిఎస్పీ గారితో మాట్లాడాము. ఇన్సిడెంట్ జరిగి 13 రోజులైంది. ఈరోజు ఉదయం డిఎస్పీ గారితో మాట్లాడితే ఇంతవరకు నిందితుల అరెస్టు జరగలేదు. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 307 అటెంప్ట్ టు మర్డర్ వాళ్ళందరికీ ఫ్రాక్చర్లై నాగర్ కర్నూల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇంతవరకు కూడా నిందితులు దొరకలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటారు సార్ ఊర్లో శాంతి పద్ధతులు బాగుండాలంటే కాంప్రమైజ్ చేయించాలని మాట్లాడుతున్నారు. అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా ఉండి మీ పోలీసులకు నేర్పింది? జూపల్లి కృష్ణారావు గారు మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి మీరు ఇదేనా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి మీరు ఇదేనా మీ దగ్గర పనిచేస్తున్న పోలీసులకు మీ కార్యకర్తలకు అక్కడున్న వాళ్ళందరికీ కూడా అధికారులకు చెప్తున్నది? ఇంతవరకు కూడా అక్యూజ్ అరెస్ట్ కాలేదు. వాళ్ళు ఓపెన్గా తిరుగుతున్నారు. బాధితులు రోజు మాకు కాల్ చేస్తున్నారు, మేము మాకు భయంగా ఉన్నది ఎట్లా బతకాలి అని చెప్పేసి. ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో మరి సంఘటనల్లో పోలీసులు మా కార్యకర్తలు బాధితులైనప్పుడు కూడా మేమిచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళిచ్చిన కంప్లైంట్ తీసుకొని బెయిల్ రాని సెక్షన్లు అన్నిటి కూడా మా కార్యకర్తల మీద పెట్టి వాళ్ళందరూ జైలుకు పోయే విధంగా చూస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా వీ హ్యావ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలను జైలుకు పంపించాలి వాళ్ళని. తీర్మానం వల్లనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేత మల్లురవి ఖండించారు. నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీర్మానం వల్లన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ ఆయనపై కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు మల్లురవి శనివారం కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్లన్న అర్హుడని ఈసీ తెలిపిందన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. తీర్మానం వల్లనపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. వారితో పాటు తక్కిన వాళ్ళందరినీ గౌరవించడం జరుగుతుంది. పోయి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ద్వారా ప్రజలకి కావలసిన అన్ని సహాయ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఒక తర్వాత మున్సిపాలిటీలో చదువుకునే వాళ్ళనే ఓట్లు అడిగి ఆయన గెలిపించమన్నాడు. ఇప్పుడు ఎవరు పట్టభద్రులు అంటే బీఏ బీకామ్ బీఎస్సీ బీఈ ఎంబీబీఎస్ డాక్టర్ని వీళ్ళందరం కలిసి ఒక పట్టభద్రుల ఇద్దరికి ఏం మాట్లాడతారు? నువ్వు బిట్స్ పిల్లారీలో చదివినోడే పట్టభద్రుడు, ఆయన ఒక్కడే అర్హుడైతే ఆ కాలేజీ వాళ్ళే ఓట్లు వేయాలి. ఈయన అర్హుడు అనుకొని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది కదా, నువ్వు ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని అవమానపరుస్తున్నావు. ఇదే అతిగా మాట్లాడటం, అహంకారంతో మాట్లాడటం. ముందు ఈ మాటని విత్డ్రా చేసుకోవాలి. మేము ఎలక్షన్ కమిషన్కి దీని మీద కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు మా నిరంజన్ గారు ఉన్నాడు కదా, ఆయనకి చెప్పామంటే లెటర్ రాపించి దాని మీద రిప్రజెంటేషన్ కూడా చేపిస్తాం. వీలుకుంటే నేను కూడా ఆయన దగ్గర పోయి కలుపుతాం. ఇది చారిసాల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాత్రికి తుఫానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య రేపు తీరం దాటనుందని తెలిపింది. ఈ తుఫాను ప్రభావం ఏపీపై లేదని వివరించింది. అయితే ఏపీలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉపరితల ద్రోణి కారణమని ఐఎండీ పేర్కొంది. రాజస్థాన్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు ఈ ద్రోణి విస్తరించి ఉన్నట్లు వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో రాష్టంలో రేపు ఎల్లుండి కూడా వర్షాలు విస్తారంగా కురుస్తాయని, రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలో ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళవారం నుంచి ఏపీలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య ప్రెస్ మీట్. ఓడిపోతామన్న విషయం వైసీపీ నేతలకు అర్థమైందని వెల్లడి, అమెరికా వెళ్లడి చంద్రబాబు ఎప్పుడొస్తారో తనకు తెలుసునని స్పష్టీకరణ. మరి జగన్ లండన్ నుంచి ఎప్పుడొస్తారో వైసీపీ నేతలకు తెలుసా అని ప్రశ్న. కాళేశ్వరం కుంభకోణం తర్వాత అతిపెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలోనే జరిగిందన్న బండి సంజయ్. రాష్ట ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఆ శాఖలో జరిగిన అక్రమాల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్. విశాఖలో జూన్9న మరోసారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్న మంత్రి బొత్స సత్యనారాయణ. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా సీఎం వైఎస్ జగన్ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని వెల్లడి. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిపులు. కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.